అందరూ ఆశించే మనశ్శాంతి, మనోనిశ్చలత సద్గురు కరుణ వల్ల పొందగలరు తప్ప ఇంకెవ్వరు ఎవరి వల్ల ఏ విధంగానూ జీవితంలో పొందలేరు. కాబట్టి ఎప్పుడు ఏకాగ్రతతో గురు అనుగ్రహాన్ని సంపాదించుకొనడానికి కృషి చేయమని తెలిపారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. మహర్షి వారి పలుకులకు చక్కని తార్కాణం సంత్ పురందరదాసు జీవితం. పురందరదాసు పాండురంగస్వామి భక్తుడు. సర్వాన్ని త్యజించి పండరీపురంలో నివాసమున్నాడు. భక్తితో సేవించాడు. పాండురంగడిపై ఎన్నో కీర్తనలను రచించాడు. ఈ విధంగా 12 సంవత్సరాలు స్వామిని సేవించినా పురందరదాసుకు మోక్షం లభించలేదు. తన లోపం ఏమిటి, దోషం ఏమిటని వేదన పడుతున్న తరుణంలో ఒకరోజు పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి, పురందరా, గురువును సేవించనిదే ఆత్మజ్ఞానం కలుగదు. నీవు హంపిలోని గురువైన వ్యాసరాయులను ఆశ్రయించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే పురందరదాసు హంపీకి వెళ్ళి వ్యాసరాయలను దర్శించి గురువుగా స్వీకరించి ఎన్నో సంవత్సరాలు సేవించి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఈ జ్ఞానాన్ని పురందరదాసు తాను రచించిన 475,000 పద్యాలలో నిక్షిప్తం చేశారు. ఆయన తమ కీర్తనల్లో ఇలా తెలియచేశారు, గురు ఉపదేశం లేని జ్ఞానం, గురు శిక్షణ లేని యోగం వ్యర్థం. వ్యాసరాయలు కరుణతో నాకు మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రం నాకు విశ్వకారకుడైన దైవము యొక్క దర్శనాన్ని కలిగించింది. సర్వ భయాలు అజ్ఞానం తొలగిపోయాయి. గురుకృప లేకుండా చేసే ఏ పని కూడా ఫలదాయకం కాదు అని ఆయన యొక్క అనుభవాన్ని వ్యక్తపరిచారు పురందరదాసు. అందుకే ఆయన 12 సంవత్సరాలు దైవాన్ని ఆరాధించినందుకు ప్రతిఫలంగా ఒక లివింగ్ సిద్ధగురువు లభించాడు. ఆ గురువు యొక్క సన్మార్గంలో ముక్తి ద్వారాన్ని ఛేదించాడు పురందరదాసు. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.